ఏప్రిల్ 15వ తేదీ నుండి 19వ తేదీ వరకు పూణేలో జరిగిన యూనివర్సల్ బాడీ బిల్డింగ్ పోటీలో విశాఖపట్నానికి చెందిన రాజేష్ చైతన్యలు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారని వీరికి భీమవరం ఫిట్ జోన్ జిమ్ నందు రాకేష్ బిక్కిన శ్రీనివాసుల ఆత్మీయుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన టౌన్ సిఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ దేహ దారుఢ్యంతో పాటు ఉద్యోగాలు సాధించడానికి బాడీ బిల్డింగ్ ఉపకరిస్తుందని యువకులు క్రమశిక్షణతో క్రీడల యందు ఆసక్తిని పెంపొందించుకుని ప్రతిభ కనపరిచి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అభిమానించడానికి మన ఫిట్జోన్ రాకేష్ గారు మొన్న గారు వచ్చి మనల్ని అభిమానించాలన్న ఉద్దేశంతో వైజాగ్ నుండి తీసుకొచ్చి వీళ్ళు మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి క్రీడాకారులు ఈ యూనివర్సల్గా ఈ 85 కేజీస్ బాడీ బిల్డింగ్ పోటీలో మంచి గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తూ ఎంకరేజ్ చేయడానికి ఈ ఫిట్ జోన్ రాకేష్ గారి తీసుకు రాకేష్ గారు శ్రీనివాస్ గారు అందరూ ముందుకొచ్చి పెద్దలు భీమవరపట్నంలో స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి తీసుకొచ్చి అభినందించడం ద్వారా మరి కొంతమంది కూడా ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరిపై ఉంది. మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జరిగినటువంటి యూనివర్సల్ బాడీ బిల్డింగ్ పోటీల్లో మరి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందినటువంటి చైతన్య రాజేష్ మరి ఇద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడ జరిగినటువంటి పోటీల్లో యూనివర్సల్ పోటీల్లో వాళ్ళు యూనివర్సల్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం. ఈరోజు బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళ ఫిట్ జోన్ భీమవరంలో మరి బిక్కిన శ్రీనివాస్ గారు జిమ్ నందు వారికి ప్రత్యేకంగా మన రాకేష్ గారు బిక్కిన శ్రీనివాస్ గారు ఫిట్ జోన్ జిమ్ తరఫున మరి ప్రత్యేక అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మన భీమవరపట్నం ప్రముఖులు మరి ఈ బాడీ బిల్డింగ్ సంబంధించి ఇప్పటి నుంచో దీనికి సంపూర్ణమైన దిశ తీసుకున్నటువంటి డాక్టర్ ఎం గోవింద్ బాబు గారు అలాగే మన తెలుగుదేశం సీనియర్ నాయకులు అయినటువంటి మిల్టే పార్సారి గారు అలాగే మనకి జనసేన పార్టీ నుంచి చెనమల చంద్రశేఖర్ గారు అలాగే ఎస్టీఆర్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయినటువంటి సరిపడిగా